హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో గైస్, ఈ ఫోటోని చూశారు కదా. సో ఈ విధంగా చాలా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ అయిపోయిందన్నమాట. ఎక్కడంటే మనకైతే ట్విట్టర్లో అయితే ఎన్టీఆర్ సార్ ఇమేజ్తో మనకైతే ట్రెండింగ్ అయిపోయింది. సో ఈ విధంగా మనమైతే మన ఫొటోస్ని కానీ మనకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ని కానీ చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎందుకు తీసుకొస్తున్నానంటే మీ ఫొటోస్ని కూడా ఎడిటింగ్ చేసుకోవాలని. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ట్రిక్స్ ఉన్నాయి, చిన్న చిన్న సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఆ విధంగా మీరైతే చేయండి, చాలా ఈజీగా మీరైతే ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. స్కిప్ చేస్తే అర్థం కాదన్నమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లిక్ టు అప్లోడ్ అని ఉంది కదా, అక్కడైతే మనం ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. సో మోస్ట్లీ ఇమేజ్ అయితే 1:1లో అయితే ఉంచుకోండి, క్లారిటీ బాగుంటుంది అనమాట. నేనైతే రామ్ చరణ్ సార్ ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. సో ఇక్కడైతే మనకైతే ఇల్యూషన్ స్ట్రెంత్ అయితే అలాగే ఉంచేసేయండి. ఇక్కడ హై క్వాలిటీ అయితే పెట్టుకోండి, లో క్వాలిటీ అని ఉంది కదా, ఇక్కడ హై క్వాలిటీ అనేది పెట్టుకోండి అనమాట. సో మీరు పైన మీకు ప్రాంప్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమైతే ఏదో నేమ్ అంటే ఇవ్వాలన్నమాట, బ్యాక్గ్రౌండ్ నేమ్ అనమాట. సో నేనైతే సన్ రైజ్ అయితే ఇస్తాను, చూడండి. మనకి సన్ రైజ్ కానీ మనకి న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ పేరు కానీ, సో ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడ రన్ అనేది క్లిక్ చేయండి. రన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొంచెం టైం పడుతుంది. సో ఒక్కోసారి మనకి ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. సో ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది ఈ వెబ్సైట్లో ట్రై చేస్తూ ఉంటారు మనలాగా. సో అందుకోసం అనమాట, పోయేదాకా మనమైతే ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇది కిందికి పైకి రన్ చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది కదా. సో ఇంకొక ట్రిక్ అయితే చెప్తాను. సో మీరు పైన 3 డాట్స్ క్లిక్ చేయండి. సో ఆ 3 డాట్స్ క్లిక్ చేసి కార్నర్లో ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనకైతే అదే విధంగా అయితే ఉంటుంది, క్లిక్ టు అప్లోడ్ అయితే క్లిక్ చేయండి. ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేసి మనమైతే ఇక్కడ సేమ్ మనం సన్ రైజ్ అన్నీ అదే విధంగా మనమైతే ఇద్దాం. సో హై క్వాలిటీ అని లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీకి ఇద్దాం. ఇచ్చేసిన తర్వాత మనకైతే రన్ అయితే చేద్దాం. ఇప్పుడు హై క్వాలిటీ ఇచ్చాను, సో రన్ అయితే చేస్తున్నాను. రన్ అయితే చేసినప్పుడు మళ్ళీ మనకైతే ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఎర్రర్ అని వచ్చేసింది. సో మళ్ళీ ట్రై చేస్తున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా కనిపించాలంటే ఆ స్థలంలో మనకైతే ఎల్లో కలర్లో ఇదిగో చూశారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఇమేజ్ అనేది ఆ విధంగా రెడీ అవుతుందని అర్థం అనమాట. కొంచెం టైం అయితే పడుతుంది. సో ఈ టైం అనేది కొంచెం లాంగ్ అయితే ఉంటుంది, కొంచెం పేషెంట్గా ఉంటుంది, వెయిట్ అయితే చేయాలి, ఎందుకంటే 5 to 10 మినిట్స్ అయితే మనకైతే టైం పడుతుంది. సో నేనైతే ఈ వీడియోని అయితే ఇప్పుడు స్టాప్ చేసి నేనైతే రెండర్ అయ్యేటప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే లెంత్ అవుతుంది కాబట్టి వీడియో, ఓకేనా? సో గైస్, మనకైతే ఫోటో అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఆరెంజ్ కలర్లో మనకైతే రన్ అవ్వాలన్నమాట, అప్పుడే మనకి ఇమేజ్ అనేది మనకి వర్క్ అవుతుందని, ఆ విధంగా మనకైతే బ్యాక్గ్రౌండ్లో వస్తుందని అర్థం అనమాట. సో చూడండి, కొంచెం వెయిట్ చేసినప్పుడు మనకైతే ఇమేజ్ అయితే వచ్చింది, చూడండి. సో గైస్, చాలా బాగా మనకైతే న్యాచురల్గా మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే వచ్చింది, చూడండి. ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇంకొక ట్రిక్ ఏంటంటే, సో ఇమేజ్ నార్మల్ ఇమేజ్ కాకుండా మనమైతే డిఫరెంట్గా అంటే కొంచెం ఇప్పుడు ఎన్టీఆర్ సార్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను చూడండి, ఆ విధంగా ఉంటే మనకి హైలైట్స్ అనేది చూడండి ఇప్పుడు. సో ఎన్టీఆర్ సార్ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇట బ్లాక్లో మనకైతే ఈ విధంగా ఫేస్లో మనకు వైట్ ఆ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. అదేవిధంగా నేనైతే రన్ అయితే చేస్తాను, సేమ్ ఇది నేను మళ్ళీ రన్ అయితే చేస్తాను. చేసినామంటే మనకైతే టైం అయితే పట్టింది. సో నేనైతే కట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే లెంత్ అవుతుంది కదా వీడియో అందుకోసం. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది, జూమ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అయితే చేసుకొని మనమైతే గ్యాలరీలో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. చాలా చాలా ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఇదే కాదు, చాలా చేశాను నేను, మీరు ఆల్రెడీ చూసుంటారు డెమో వీడియోలో, ఫస్ట్లో మీకు చూపించుంటా. సో నేను 4-5 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, చాలా ఫొటోస్ అయితే చేశాను. సో గైస్, వీడియో అయితే ఇంతేనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా?